జెపి తెలుగుదేశం మిత్రత్వం పొత్తులపై ఆయా పార్టీలోని వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు బీజేపీ అధిష్టానం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వబోదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య ఏం జరిగినా అది పార్టీ అగ్రనాయకత్వం చూసుకుంటుందని ఆయన వెల్లడించారు. పొత్తులను అగ్రనాయకత్వమే నిర్ణయిస్తుందని, దానిని తోచా తప్పకుండా రాష్ట్ర నాయకత్వం పాటిస్తుందని హరిబాబు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ పర్యటన నేపథ్యంలో హరిబాబుతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాతీయ స్థాయిలో 90 రోజుల పాటు పర్యటన చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రాలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ నెల 25న ఆయన విజయవాడలో బూత్ సమ్మేళన కార్యక్రమం, మహాబూత్ సమ్మేళన కార్యక్రమం పేరుతో కార్యకర్తలు కలిసి పర్యటన చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర బీజేపీ నాయకులంతా కూడా ప్రత్యక్షం తీసుకుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ఆయన మాట్లాడు సార్. చెప్పండి, మొట్టమొదటిసారిగా మీ దాదాపు ఒక మహాసభ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారు మీ కార్యకర్తలతోటి, అంటే వారికి ఏ మెసేజ్ పాస్ చేయాలంటే? ప్రధానమైన సందేశం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు తీసుకునే ప్రతి కార్యక్రమం పేద ప్రజలను ఉద్దేశించి తీసుకున్నది, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం చేస్తున్నటువంటివి. ఆ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందే విధంగా మనం పనిచేయాలి. అట్లాగే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా బలోపేతం కావాలి, దానికోసం కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలి. పార్టీని బలోపేతం చేయడం ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు అందించడం, ఇది సందేశంతో కార్యకర్తలకి పార్టీ యొక్క విస్తరణ జరగాలనేటువంటి ఆలోచన కలిగించడం జరుగుతుంది. అంటే పార్టీ విస్తరణలో భాగంగా మీరు ఈ కార్యక్రమం పెట్టారు, కానీ పార్టీ విస్తరించేందుకు ఉన్నటువంటి మీ మిత్రత్వం కొంత అడ్డుపడేటువంటి పరిస్థితి ఉందనేది కొంత ప్రచారం జరుగుతుంది. మీ పార్టీ కింద కేడర్లో కూడా ఇది కొంత నెలకొంది, దాన్ని ఏమన్నా తొలగించేటువంటి పరిస్థితి ఉంటుందా? పార్టీ విస్తరణకు మిత్రత్వం ఏ రకంగానూ అడ్డు రాదు. ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ఇంకో పార్టీ అడ్డగిస్తుందని నేను భావించను. బీజేపీ పార్టీతోటి కొయిలేషన్ ఉండటం వల్ల 2014 ఎన్నికల్లో మాకు ఓట్లు తగ్గినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆ పార్టీ నాయకునేటువంటి కేసీఆర్ అని స్పష్టంగా బహిరంగ సభలో వాళ్ళ పార్టీ మీటింగ్లో చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మీ పార్టీ నాయకులు కానీ మీరు కానీ ఎలా చూసేటువంటి పరిస్థితి ఉంది? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే అయి ఉండొచ్చు, కానీ పార్టీ అభిప్రాయం అయి ఉండదు. పార్టీ అభిప్రాయం అయితే 2014 ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకొని ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ పార్టీ వ్యక్తులు వాళ్ళ నాయకుడికి చెప్పాలి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ నాయకుడు నిర్ణయం తీసుకోవాలి. మా పార్టీ మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అంతేగాని వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకు దీంట్లో ఏ విధమైనటువంటి ప్రభావం లేదు. ఆ వ్యాఖ్యల్లో యథార్థం ఉందని కూడా నేను భావించాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ షా ఎప్పుడైతే రాష్ట్రానికి వస్తున్నారో ఆ పర్యటన ప్రారంభమవుతుందో, ఆ పర్యటన జరిగినప్పుడు ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కింద స్థాయి నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత దాన్ని చంద్రబాబు ఖండిస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఫార్స్గా మారుతుందని మీ పార్టీ నాయకులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళ నాయకులు ఏం మాట్లాడారు, వాళ్ళ మీద ఏం రెస్పాన్స్ ఇవ్వాలనేది వాళ్ళ పార్టీ నాయకత్వం చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు. మీ పార్టీ నాయకుడైనటువంటి కన్నా లక్ష్మణ స్పష్టం చెప్పారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ఇది చాలా ఎంబ్రాస్ అవుతుంది, మాకు ప్రతిసారి కూడా ఇలా మాట్లాడుతుంటే దీని మీద మేము మా అధిష్టానం కూడా చెప్తాము, మా పార్టీ నాయకుడు చెప్తా ఉన్నారు. ఇది ఒకవేళ ఆయన చెప్పిన అభిప్రాయమే నిజమై ఉంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉండేవాళ్ళు కాదు. అంటే అర్థమే మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పిన అభిప్రాయం తప్పని. ఈ సహజంగా చూస్తే కనుక రెండు రాజకీయ పార్టీలే, సహజంగా ఏ పార్టీకి ఆ పార్టీ పూర్తి స్థాయిలో విస్తరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నటువంటి అధికారంలో వచ్చేందుకు సపోర్ట్ చేస్తుంది, తప్పితే భారతీయ జనతా పార్టీ విస్తరించలేదని ఒక వాదన దాంట్లో ఎంతవరకు వస్తుంది? ఏ వాదన ఏదైనప్పుడు కూడా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రెండే కోరుకుంటున్నారు, ఒకటి ప్రత్యేక హోదా, రెండు రైల్వే జోన్. ప్రత్యేక హోదాలో మీ అభిప్రాయం క్లారిటీ చెప్పేశారు, ఇది ఇచ్చే పరిస్థితి కాదని. రైల్వే జోన్ విషయంలో కూడా క్లారిటీ ఎప్పటికి వస్తుంది? రైల్వే జోన్ పరిశీలనలో ఉంది, త్వరలో వస్తుంది, ఫలానా తేదీకి వస్తుందని ఎవరు చెప్పలేరు. అంటే ఇంకా టైం ఉంది, కేవలం 2 ఇయర్స్ మాత్రమే కదా? 2 ఇయర్స్ ఉంది కదా, 2 ఇయర్స్లో రావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. రాజకీయ పరమైనటువంటి వ్యవహారం చూసుకుంటే కనుక బీజేపీ విస్తరించడమే తమ లక్ష్యంగా ఉందంటున్నారు. మరోపక్క మిత్రత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, ఆ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటలను మేము ఏమాత్రం పనులు తీసుకోము. ఆ పార్టీ అధ్యక్షుడు కనుక మాట్లాడుతుంటే కనుక ఖచ్చితంగా దాన్ని పనులు తీసుకుంటాం. కాబట్టి వ్యక్తుల యొక్క అభిప్రాయాలకు బీజేపీ ఎప్పుడు కూడా ప్రయారిటీ చేయడం పరిస్థితి చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఆఫ్ స్టూడియో.